లార్డ్ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మరొకసారి మీ మధ్యలోకి రావటానికి కృప చూపినటువంటి ప్రభువును బట్టి నేను ఎంతగానో దేవునికి స్తోత్రాన్ని చెల్లిస్తున్నాను పిల్లారా. మరి ఈ సమయంలో మరి మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి మరి దేవుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా అనుదినము కూడా ముందుకు తీసుకువెళ్ళాలని మీరు మరి ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మంచి పిల్లారా, మరి వారం మరొకసారి మీతో కలిసి మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మరి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మంచిది, దేవుని యొక్క వాక్యములకు వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం. ఆయా యొక్క సమయంలో దాసుడు నిలబడి ఉంటుండగా నాయన టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్న వీడలందరూ కూడా ఈ వాక్యాన్ని నాయన గ్రహించి నాయన దానిలో కలిగినటువంటి సత్యాన్ని హృదయం అని పలక మీద రాసుకోగలిగిన కృప అనుగ్రహించమని ఆయా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు దివ్యనామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, ఈరోజు బైబిల్ గ్రంథములో నుంచి మరి సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 8వ అధ్యాయము మనం చదువుకుంటూ ఉన్నాం. మొదటి నుంచి దావీదు ఫిలిప్పీలను ఓడించి లోపరుచుకొని వారి వశములో నుండి మొతెంగమ్మాను పట్టుకుని మరియు అతడు మోయాబీలను ఓడించి పట్టబడిన వారిని నేల పొడుగున పండ చేసి త్రాడుతో కొలిచి 2 తాడులు పొడుగున్న వారు చావలననియు 1 తాడు పొడుగు ఉన్నవాడు బ్రతకవలనని నిర్ణయించెను. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, రాజు అయినటువంటి దావీదు కాలంలో దావీదు ఒక పట్టణాన్ని ఇక్కడ పట్టుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ పట్టణాన్ని పట్టుకున్నాక ఆ పట్టణస్థులైనటువంటి మరి మోయాబీయులని ఇక్కడ రాయబడి ఉన్నది ఓడించి వారిని దావీదు ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక శిక్షని ఖరారు చేసినట్లు మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. ఏమి శిక్షను ఆయన ఖరారు చేశాడయ్యా అంటే, ఆ పట్టణస్థులు అందరినీ కూడా నేల పొడుగున అరుండజేసి 1 తాడు తీసుకొని ఆ తాడు కొలత ప్రకారం 1 తాడుగా కొలత ఉన్నవాడు ఎవరన్నా కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బ్రతకనీయవచ్చు. 2 తాళ్ళు పొడవున్న వ్యక్తి చావవలనని దావీదు నిర్ణయించినట్టు మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. మనకు తెలిసిన నాటి నుంచి అనేకమైనటువంటి న్యాయమూర్తులను మరి బైబిల్ గ్రంథంలో కానీ ఇప్పటి కాలంలో కానీ ఎన్నో శిక్షలను ఖరారు చేస్తున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం. తప్పు చేసిన వాడికి మరణశిక్ష, లేకపోతే ఉరిశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష, జీవితకైదు వేస్తూ ఉంటారు. దావీదు ఒక విచిత్రమైన శిక్ష వేస్తూ ఉన్నాడు మోయాబీలకి. ఏమిటి ఆ శిక్ష అని మనం ఆలోచిస్తే, దావీదు 1 తాడు తీసుకున్నాడు. ఆ తాడు తీసుకొని 1 తాడు పొడుగొస్తే వాడు బ్రతకాలి, 2 తాళ్ళు పొడుగొస్తే అతడు చనిపోవాలని దావీదు నిర్ణయించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి శిక్షలన్నిటిలో ఇది ఒక విచిత్రమైన శిక్షలా మనకి కనపడుతూ ఉంది. ఎందుకని దావీదు ఈ విధంగా ప్రవర్తించాడు? దావీదు ఎందుకని తాడు కొలతతోటి శిక్షను ఎందుకు ఖరారు చేశాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆ రోజు అది బాహ్య సందర్భంగా జరిగిన, ఈరోజు మనకు అంతర్జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో మనకు ఒక నూతనమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడి వాక్యంతో మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ న్యాయపీఠం మీద కూర్చున్న దావీదు దావీదు కాదు. ఆయన నేడు ఈ లోకమునకు తీర్పు తీర్చనయ్యున్నటువంటి
యేసుక్రీస్తుకి పోలికగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దావీదు యేసుక్రీస్తుకి పోలికగా ఉన్నాడు. ఈ యొక్క మోయాబీలు ఎవరయ్యా అంటే ఈ లోకంలో ఉన్నటువంటి నివాసులకి సూచనగా ఉన్నారు. ఒకనొక సమయంలో యేసుక్రీస్తు వారికి కోపం వచ్చిందండి. కోపం వచ్చి ఏం చేశాడయ్యా అంటే, ఆయన కోపం వచ్చినప్పుడు దేవాలయంలో క్రయ విక్రయాలను చూసినప్పుడు ఆయన కోపగించుకొని ఒక త్రాడును తీసుకున్నట్టు మనం లేఖనంలో గమనిస్తూ ఉన్నాం. యేసయ్యకు కోపం వచ్చినప్పుడు ఒక త్రాడును చేతిలో పట్టుకున్నాడు. అంతేకాదు, యిర్మీయా హెస్కేల్ గ్రంథాల్లో వ్రాయబడినది, నరపుత్రుడా ఒక దారము తీసుకొని ఆ పట్టణమును నువ్వు కొలత వేయము, దాన్ని ఊడ్చుకుంటూ వచ్చినట్లు అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కోపం వచ్చినప్పుడు తాడుని దేవుడు సూచనగా మనకు చూపిస్తూ వచ్చాడు బైబిల్లో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన కోపమును ఏ విధంగా పోలుస్తూ ఉన్నాడంటే ఒక తాడుతో పోలుస్తూ ఉన్నాడు. ఆయన మరి రాకడ సమయంలో లేకపోతే తీర్పు దినమున ఈ మనుషులను, అనగా బ్రతికి ఉన్న వారినైనా చనిపోయిన వారినైనా ఒక కొలత కొలవబోతూ ఉన్నాడు. ప్రియులారు, మనకు అక్కడ తాడు కనపడుతుంది, అది దేవుని ఉగ్రత. ఆ ఉగ్రతను ఎలా పోల్చబోతూ ఉన్నాడు, ఎలా కొలవగలుగుతూ ఉన్నాడని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, రెండు తాడులు పొడుగున్నవాడు చావవలనని నిర్ణయించాడు. మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం, రెండు తాడులు పొడుగున్నవాడంటే ఏమిటయ్యా అంటే, మనిషి ఒక కొలత కాదు రెండు కొలతలు ఉన్నాడు అంటే డబల్ ఎత్తుగలిగి, అంటే ఇద్దరు మనుషులు పట్టగలిగినటువంటి శారీర దృఢత, అలాగే పొడుగు కూడా ఆ విధంగా ఉన్నది కాబట్టి అతన్ని రెండు తాడులు కొలత అని ఇక్కడ బైబిల్లో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఎవరు ఈ రెండు తాడు కొలత ఉన్నటువంటి వ్యక్తులు అని మనం ఆలోచన చేసినట్లయితే, లేఖన ప్రకారముగా ద్విమనస్కులు అని మనం లేఖనంలో చూడగలుగుతాం. ద్విమనస్కులు అంటే ఏమిటయ్యా అంటే, మనిషి ఒక్కడే కానీ ఆయన హృదయంలో, అతని హృదయంలో, ఆమె హృదయంలో ఎన్ని మనసులు ఉంటాయా అంటే, రెండు మనసులు ఉంటాయి, రెండు స్వభావాలు ఉంటాయి. ఏమిటి ఆ స్వభావాలు, ఏమిటి ఆ మనసులని ఆలోచన చేసినట్లయితే, ఒకటి దైవీకమైనటువంటి మనసు, రెండోది అపవాద సంబంధమైనటువంటి మనస్సు. మనం కనుక లేఖనాల్లో గమనించినట్లయితే పౌలు అంటాడు, ఏమంటాడంటే దానిని గురించే మాట్లాడతాడు, నవీన పురుషుడు ప్రాచీన పురుషుడు అని చెప్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ఏ మనసు కలిగి ఉండాలి, ఎలాంటి స్వభావం కలిగి ఉండాలంటే, ఒకే ఒక స్వభావం కలిగి ఉండాలి, ఒకే ఒక తాత్పర్యం కలిగి ఉండాలి, ఒకే ఒక ప్రామాణికం మనం కలిగి ఉండాలి. రెండు స్వభావాలు, రెండు తలంపులు, రెండు ఉద్దేశాలు అనేవి మన జీవితాల్లో పనికి వచ్చే క్రమాలు కావాలి. ప్రభు పేరిట నేను మరి తెలియచేస్తూ ఉన్నాను. దాని గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం ఆలోచన చేసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 6:6 ఇలా మాట్లాడతాడు, ఏలయనగా మనం ఇకను పాపమునకు దాసులు కాకుండాటకు, పాప శరీరం నిరర్ధకమగునటకు, మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువు వేయబడినని ఎరుగుదుము అంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే, మన ప్రాచీన స్వభావం మనలో చనిపోయింది, సిలువు వేయబడింది. అవును, ఒకప్పుడు నువ్వు నేను ఈ లోకంలో ఎన్నో విధాలుగా జీవించాం, ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతికాం. అయితే యేసయ్య మనల్ని పిలుచుకున్నాడు, మన ప్రాచీన స్వభావము సిలువ వేయబడింది. అనగా నువ్వు బాప్తీసం పొందిన క్షణమునే నువ్వేం చేయబడ్డావంటయ్యా, చనిపోబడ్డావు, నువ్వు మృతి చెందావు. అయితే మృతి చెందినటువంటి ఈ స్వభావం చాలా మందిలో ఏం జరుగుతుందంటే, మళ్ళా కొన్నాళ్ళకి బాప్తీసం పొందిన మంది కొన్నాళ్ళకి ఈ స్వభావం కూడా మళ్ళా మీలుకు. అవును, ఈరోజు మానవేసిన క్రియలు, మానవేసిన మాటలు, మానవేసిన చూపులు, మానవేసిన ప్రవర్తనను ఒక క్రైస్తవుడిగా మనం వాటిని మర్చిపోయిన తర్వాత మరలా కొన్నాళ్ళటకు ఏం జరుగుతుందంటే, ప్రాచీన స్వభావం లభిస్తూ ఉంది మనలో. మనలో నవీన పురుషుడు మనం ధరించుకొని ఉన్నాం బాప్తీసం పొందినప్పుడు, క్రీస్తు స్వారూప్యమును మనం ధరించుకొని ఉన్నాం, క్రైస్తవుడిగా మనం నూతనంగా జన్మించి ఉన్నాం. కానీ పాత జీవితాన్ని పాత పెట్టాక తిరిగి మళ్ళా జీవితాన్ని కనుక మనం పొందుకున్నట్లయితే, మళ్ళా యొక్క పాత స్వభావం మనలో కనుక ఉద్భవించినట్లయితే,
ఆ చనిపోయిన ప్రాచీన పురుషుడు నీలో గనక మనలా కనిపించినట్లయితే, ఏసయ్య ఇక్కడ మాట్లాడుచున్నాడు, అలాంటి వాడికి ఏమవుతుందంటే రెండు తాడులు పొడుగున్నవాడు చావవలనని దావీదు నిర్ణయించాడు. ఈరోజు ఎంతమంది జీవితాల్లో ఏకస్వభావం కలిగి ఉన్నారు, ఎంతమంది జీవితాల్లో ఒకే మనసు కలిగి ఉన్నారు, ఎంతమంది జీవితాల్లో ఏక తాత్పర్యంతో సాగుతూ ఉన్నారు. ఈనాడు క్రైస్తవంగా మనం ఆలోచించినట్లయితే ద్విమనస్సు అనేది మనకు పనికిరానిది. రెండు తలంపులు, రెండు ఉద్దేశాలు, రెండు మనసులు, రెండు తాత్పర్యాలు మనకి పనికిరానివని వాక్యం చెప్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన స్వభావం ఎలా ఉండాలి అంటే, మన పురుషుడు, మన అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మీయస్థితి ఎలా ఉండాలంటే నవీన స్వభావంనే ఉండాలి, కానీ ప్రాచీన స్వభావం నీకు ఉండకూడదు. అందులో గురించి యాకోబు పత్రికలో యాకోబు ఒక చక్కని మాట చెప్తాడు, చూద్దాం, అది కూడా చూద్దాం. యాకోబు పత్రిక మనం గమనించినట్లయితే యాకోబుకు రాసినటువంటి పత్రికలో యాకోబు ఒక చక్కని మాట చెప్తాడు. ఏమని చెప్తాడయ్య? 1:7 మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన అతనికి ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. గమనించండి, ద్విమనస్కులు అనగా రెండు తలంపులు కలిగి, రెండు మనసులు కలిగి, రెండు ఆలోచన కలిగిన వాళ్ళని దేవుడంట సహాయం చెయ్యడంట. అవును, ఈరోజు యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తున్నావు. యేసు ప్రభు దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు ఎలాంటి మనసు కలిగి ఉన్నావు? విశ్వాసం కలిగి ఆయన మీదే ఆధారపడి జీవిస్తున్నావా నీ జీవితంలో? లేకపోతే ఇంకా వేరెవరన్నా ఉన్నారా నీ జీవితంలో? నువ్వు విశ్వసించేవాళ్ళు, నువ్వు ఆరాధించేవాళ్ళు, నువ్వు పూజించేవాళ్ళు, లేకపోతే నువ్వు నమస్కరించేవాళ్ళు, మన ఏసైగా ఇంకెవరు ఉన్నారేమో ఆలోచన చేసుకో. అలాంటి వాళ్ళకంట దేవుడంట సహాయం చేయడంట. నీకు స్వస్థత రావటం లేదు, నీ ఇంట కార్యం జరగట్లేదు, నువ్వు అనుకున్న పని నెరవేరట్లేదు. కారణం ఏమిటయ్యా అంటే, ద్విమనస్కులంట వాడు స్థిరులు కాదు గనక తమకేదన్నా దొరుకుతుందోనని తలంచుకొనరాదంట. దేవుడు సహాయం చేయడని వాక్యం చెప్తూ ఉంది. ఇన్నాళ్ళు నువ్వు ఈ పరిస్థితుల్లో నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు? యేసుప్రభు అయితే చూద్దాం, లేకపోతే వేరే ఒకరిని చూద్దాం అనుకుంటున్నావేమో. ద్విమనస్సు అనేది నీకు పనికిరాదు, రెండు స్వభావాలనే నీ పనికిరావు. క్రైస్తవుడిగా మనకు రెండు స్వభావాలు గిట్టదు. అలాంటి స్వభావం మనలో ఉన్నట్లయితే దావీదు ఆనాడు తీర్పు చెప్తున్నాడు, రెండు తాడులు పొడుగున్నవాడు చావవలనని వాక్యంలో చెప్తూ ఉన్నాడు. నువ్వు కూడా ఏం చేయబడతావంటే, రేపు రాకడి దినానికి నువ్వు క్రైస్తవుడిగా ఎత్తబడవు. నేను నిత్యాగ్ని గుండంలో వేయడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడన్న విషయాన్ని నీకు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎన్నో సందర్భాలు, మన జీవితాల్లో ఎన్నో సంఘటనలు మనకు జరుగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే రెండు తలంపులు కలిగిన వాళ్ళుగా మనం ఉండకూడదు. మతగారు చనిపోయారండి, మతగారికి మగపిల్లలు లేరు, మరి ఇంటికి పెద్దల్లుండి నేను, ఆమెకి ఇద్దరే ఆడపిల్లలు, పెద్దల్లుండైనటువంటి నేను. మా వాళ్ళు అన్నారు, ఏమన్నారంటే, నువ్వు అల్లుడు గనక ఆవిడికి నువ్వు ఏ కార్యక్రమాలు చేయకూడదు, వాళ్లే వాళ్లే ఎలా చేసుకుంటారని చెప్పారు. అప్పటికి మా మరదల గారికి కూడా నిశ్చితార్థం కుదిరింది కాబట్టి వాళ్ళు కూడా ఆ కార్యక్రమానికి ఒప్పుకోలేదు. మరి ఎవరు చేస్తారండి? ఆవిడకు ఉన్నదే ఇద్దరు ఆడపిల్లలు, నేను పెద్దల్లుడిని, మరి చిన్నమ్మకి మా మరదల గారికి నిశ్చితార్థం కుదిరింది కాబట్టి వాళ్ళు కూడా ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. శవం అక్కడ ఉందండి. ఆవిడ కొడుకు వరసయ్యే వాళ్ళు కూడా ఎవరు లేరు. అలాంటప్పుడు మరి నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నేను నిన్ను నమ్ముకున్నాను, ఈ కార్యక్రమం చేయకూడదు అల్లుడుగా నన్ను అంటూ ఉన్నారు, కానీ నేను చేసే పని మంచిదైనప్పుడు, నేను చేసే కార్యం ఉత్తమమైనప్పుడు ఆ కీడు అనేది రాకుండా నువ్వు చేయగలవని సమర్థుడుగా నేను నమ్ముచూ ఉన్నానని మనస్ఫూర్తిగా నేను నా దేవుని అని విశ్వాసం ఉంచి ఆ కార్యక్రమాన్ని నేను తలపెట్టాను. మతగారు గొయ్యి నేనే తీపించాను, దానికి డబ్బులు కూడా నేనే ఇచ్చాను, అలాగే మతగారి పాడిని నేను మోసాను, మతగారికి దినం చేశాను, దీపం చూడకూడదు అన్నారు. తెలిసినటువంటి ఒక సామెత ఉందండి, మనం చేసే పని మంచిదైనప్పుడు మనకి ఏ కీడు సంభవించదండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా కీడు అనేది ఎలా ఉంటుందో, ఆ కీడు అనేది ఏ విధంగా ఉంటుందో చూడాలని ఆశపడ్డాను నేను ఆ రోజు. కారణం ఏంటో తెలుసా? నాలో ఏక మనస్సు ఉంది కానీ ద్విమనస్సు అనేది లేదు కాబట్టి, నేను నమ్మలేదు కాబట్టి. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు మహిమాన్వితుడు,
ఆయన ఉండగా నాకు దిగులేంటి అని నేను మనసులో తలంచాను. ప్రియులారి, ఈ జరిగి కూడా దాదాపు 7 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఇప్పటికీ మా ఇంట్లో ఏ కీడు సంభవించలేదు, ఎవరి ప్రాణానికి హాని కలగలేదు. ఇక మేము వర్ధిల్లుతూ ఉన్నాం. సంవత్సరానికి నన్ను నా కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడండి. ఈరోజు ఈ టీవీ కార్యక్రమానికి కూడా రావటానికి దేవుడు దీవినండి నా జీవితాల్లో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆచారం వ్యవహారంగా చేస్తూనే క్రైస్తవులుగా ప్రార్థన చేస్తూనే ఎంతమంది జీవిస్తున్నారండి ఈరోజు? ఎంతమంది ఏ విధంగా ఉంటున్నారండి? రెండు మనస్సులు కలిగిన వాళ్ళు, క్రైస్తవులుగా బోధ చెప్తూ క్రైస్తవులుగా అనుసరిస్తూ క్రైస్తవ విధానంగా ఉండవలసింది పోయి అన్యతనాన్ని కూడా తీసుకొచ్చి అంటగట్టుకునే వాళ్ళు ఎంతమంది లేరండి ఈరోజు? ఆచార సిద్ధాంత వ్యవహారాల్లో మునిగిపోయిన వాళ్ళు లక్షల కోట్ల మంది ఉన్నారు అండి ఈ రోజుల్లో. అటువంటి వాడికి దేవుడు సహాయం చేయనని వాక్యంలో చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతేకాదు 119వ కీర్తన 113వ వచనంలో దేవుడు మాట్లాడతాడు, ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను అంటున్నాడు. రెండు స్వభావాలు ఉన్న వాళ్ళని దేవుడు అంట ద్వేషిస్తాడంట. కారణం ఏంటంటే ఆయనకు వాడంటే ఇష్టం ఉన్నదని వాక్యం చెప్తూ ఉన్నది. నా ప్రియ సహోదరుడి, నా ప్రియ సహోదరుడా, నా అక్క తల్లి చెల్లి, ప్రభు పేరిట నీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేమిటో తెలుసా? నీవు 2 తాళ్ళు పొడుగు ఉండకూడదని నేను తెలియజేస్తున్నాను. క్రైస్తవుడిగా నువ్వు ఒక్కే రీతిగా ఒకే బాప్తిసం, ఒకే తండ్రి, ఒకే దేవుడు, ఒకే బిడ్డలంగా మనం జీవించాలి. 2 స్వభావాలు ఉండకూడదు, 2 తలంపులు మన జీవితాల్లో ఉండకూడదు, 2 ఆ యొక్క అనుసరణ మార్గాలు మనలో ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా చెప్తూ ఉన్నది. ఈరోజు క్రైస్తవులుగా పేరు పెట్టుకుంటున్నాం, క్రైస్తవులుగా ఉంటున్నాం, సంబంధం వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాం అంటే 2 నాలుకల ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నాం. పాముకుంటాయండి 2 నాలుకలు. ఈనాడు క్రైస్తవులకు కూడా 2 నాలుకలు కనపడుతూ ఉన్నాయి. ఏంటయ్యా అంటే ఏ కులం అని అడుగుతూ ఉన్నారు, ఏ కులం అని మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, దేవుని నామాన్ని బట్టి నేను మరలా మీకు మనవి చేస్తూ ఉన్నాను. 2 స్వభావాలనే నీలో కనిపించినవో నువ్వు చేసిన భక్తంతా వ్యర్థమైపోతుంది. నువ్వు ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్ళిపోతావు, దాంట్లో సమస్య లేదు. కారణం ఏంటంటే ప్రాచీన స్వభావమును మనం విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. ప్రాచీన స్వభావం, ప్రాచీన లక్షణాలను మనం విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. మనలో ఒకే అంతరంగ పురుషుడు ఉన్నాడు, అది క్రీస్తు స్వభావం నీలో ఉండాలి. ఆయన కొలిచినప్పుడు, ఆయన తూచినప్పుడు, ఆయన నిన్ను పరీక్షించినప్పుడు నీలో ఏమి కనిపించాలంటే ఒకే స్వభావం, ఒకే నవీన పురుషుడు నీలో కనిపించాలి. దావీదు ఆనాడు తీర్పు తీర్చాడండి. ఎట్లాంటి తీర్పు తీర్చాడయ్యా అంటే ప్రపంచం కూడా నివ్వెర్రబోయేటటువంటి తీర్పు తీర్చాడండి. తాడుతో కొలతేసి ఆయన శిక్షను ఖరారు చేశాడండి. ఈనాడు నా ఎస్ఐ కూడా నీ హృదయానికి, నీ జీవితానికి కొలత వేయబోతూ ఉన్నాడు. నీలో ఎలాంటి స్వభావం ఉన్నదో, ఎలాంటి జీవితం ఉన్నదో, గుడిలోకి వచ్చినప్పుడు ఒక విధంగా, గుడి బయట ఉన్నప్పుడు ఒక విధంగా మనం జీవిస్తూ ఉన్నామేమో. నా ప్రియ సహోదరుడి చెల్లి, తల్లి, నీకు మనం చేస్తూ ఉన్నాను. ఇది నిన్ను దూషించడానికి కాదు, కానీ ప్రభు పేరిట మిమ్మల్ని హెచ్చరించడానికి మాటలు నేను తెలియజేస్తూ ఉన్నాను. 2 మనసులనే మన జీవితాల్లో ఉండకూడదు. ఈనాడు కూడా చాలామంది 2 తలంపులు 2 జీవితాలు కలిగి జీవిస్తూ ఉన్నారు. అలాంటి జీవితాలను దేవుడు ఏమాత్రం ఒప్పుకోడు. సరే, ఇంతకీ మరి ఒక తాడు కొలత ఏమిటో మనం ఆలోచన చేద్దాం. ఒక తాడు కొలత ఏంటయ్యా అంటే ఎపిఎస్సి పత్రిక 4:21లో కనుక మనం గమనించినట్లయితే, ఒకసారి లేఖనంలో చూద్దాం. ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 4:21 ఇలా రాయబడి ఉన్నది. ఏం రాయబడి ఉన్నదయ్యా అంటే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలు వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తి గలవారే, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. చూడండి, ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ప్రాచీన స్వభావాన్ని, 2వ స్వభావాన్ని, నీ ప్రాచీన స్వభావాన్ని, నీ ప్రాచీన పురుషుణ్ణి అనగా నీ పాత జీవితాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని, అక్కడ అంటాడు ఇందాక రోమపత్రిక 6లో చంపివేయమన్నాడు, ఇక్కడ వదులుకోమంటున్నాడు 2వ స్వభావాన్ని.
నవీన స్వభావమును ధరించుకోవాలని పౌలు చెప్తూ ఉన్నాడు. నిజమే, మన జీవితాల్లో నవీన స్వభావాన్ని మనం ధరించుకునే బిడ్డలుగా ఉండాలి. ఎలాంటి స్వభావం అండి? నూతన జీవితం, నూతన మార్గం, నూతన విధానంలో మనం ఉండాలండి. నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలండి. అందుకే దావీదు అన్నాడు, రెండు తాళ్ళు పొడుగుండవాడు చావవలను, ఒక తాడు పొడుగుండవాడు బ్రతక నీయవలనని నిర్ణయించానని మన వాక్యంలో చూస్తున్నాం. నిజంగా యేసయ్య నీ దగ్గరకు వచ్చినప్పుడు, నీ అంతరంగాన్ని ఆయన పరిశీలించినప్పుడు, నీ జీవితాన్ని ఆయన పరిశోధించినప్పుడు, కాటాలో ఆయన నిన్ను తూచినప్పుడు, ఒకే స్వభావం, నవీన స్వభావం నువ్వు ధరించుకొని ఉన్నావో, పరలోక రాజ్యం నీదే నా సహోదరుడా, నా చెల్లి, ఆ రాజ్యము వారసురాలు అని నేను తెలియచేస్తూ ఉన్నాను. నిజంగా నీకు ఏక మనస్సు ఉన్నదా? ఏక తాత్పర్యం ఉన్నదా? ఏక ప్రాచీన స్వభావమును విడిచిపెట్టినటువంటి, నవీన స్వభావము ధరించినటువంటి మనస్సు నీలో ఉన్నదా అని దైవ సేవకుడుగా నేను నిన్ను అడుగుచూ ఉన్నాను. నిజంగా మన స్వభావం ఎలా ఉన్నది? నవీనంగా ఉన్నదా? ఏ విధంగా ఉన్నది? మనం ఎలా ఉన్నామని మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. అదేమిటయ్యా అంటే, నిజంగా నువ్వు రెండు తలంపులు కలిగి ఉన్నావా? రెండు స్వభావాలు కలిగి ఉన్నావా? రెండు మరి భావాలు కలిగి జీవిస్తూ ఉన్నావా? అలా ఏక స్వభావం కలిగి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి. దావీదు సింహాసనం ఎదుట ఆనాడు మోయాబీలండి, కొలతలో రెండు కొలతలు ఉన్నవాడు చనిపోయాడు. ఈనాడు దేవుని తీర్పు ఎదుట రెండు మనసులు ఉన్నవాడు నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. వాడు ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, దేవుడు ఉపేక్షించడు ఎవరిని కూడా. నిజంగా నీలో నవీన స్వభావం అనబడినటువంటి ఒకే ఒక్క స్వభావం నీలో ఉంటే, ఒకే ఒక్క జీవితం నీలో ఉంటే, ఒకే ఒక దేవుడు నువ్వు కలిగి ఉంటే, ఒకే ఒక తాత్పర్యంలో నువ్వు నడుస్తూ ఉంటే, నీకు నిజంగా బ్రతకటానికి ఆయన చాన్చునిస్తూ ఉన్నాడు. మరి ఆనాడు గొర్రెలను 200గా చీల్చినట్టు ఈరోజు దేవుడు నిన్ను అడుగుచి ఉన్నాడు, నువ్వే మందలో ఉన్నావు? రెండు స్వభావాలు కలిగి జీవిస్తూ ఉన్నావా? ఒక స్వభావం కలిగి జీవిస్తూ ఉన్నావని దేవుడు నిన్ను అడుగుచి ఉన్నాడు. కాబట్టి వాక్యం వింటున్నటువంటి నువ్వు ఇక మీదట నువ్వు ఎలా నడుచుకోవాలో ఆలోచన చేసుకోమని దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితం ఏ విధంగా ఉన్నది? దావీదు తీర్పు ఎదుట నిలబడి అనేకులు కూలిపోయారు. ఈనాడు దేవుని ఎదుట నిలబడేటువంటి మనమందరం కూడా ఆయన తీర్పు దగ్గర, ఆయన కొలత దగ్గర, ఆయన న్యాయపీఠం ఎదుట ఒకే ఒక్క తాత్పర్యం, ఒకే ఒక్క స్వభావము కలిగి, అది క్రీస్తు స్వారూప్యము కలిగి, మనం ఆయన యొక్క పరలోక రాజ్యము స్వతంత్రించుకునే వారిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మంచిదండి, మరి కార్యక్రమం వింటున్నటువంటి మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి, మేము ప్రార్థిస్తున్న విధానాన్ని బట్టి, మరి మీ కార్యక్రమం ఇంకా ముందుకు కొనసాగటానికి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా అనేకమైనటువంటి మరి ఎపిసోడ్స్ ఇంకా రావడానికి మరి ప్రార్థన చేయాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి గురజాల ప్రాంతంలో, జయంపురం, అలాగే తేలుకుట్లలో మరి మా యొక్క పరిచర్య కొనసాగుతుంది, దాని గురించి మీరు ప్రార్థన చేయండి. అలాగే ప్రియులారా, మీ గురించి నేను ప్రార్థన చేస్తానని ప్రభు పేరిట మరి మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ చిన్న వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం. అయ్యా, ఈరోజు రాజైన దావీదు ఆయన తన సింహాసనం ఎదుట ఇచ్చిన తీర్పును బట్టి మేము వాక్యంలో ధ్యానం చేశాం తండ్రి. ఈరోజు నాయన, నీ సింహాసనం ఎదుట మేము నిలబడినప్పుడు నువ్విచ్చే తీర్పులో మేము రెండు స్వభావాలు, రెండు తలంపులు, రెండు జీవితాలు, ఆయా రెండు మనస్సులు మా జీవితాల్లో ఉండకుండా, ఆయా ఒకే ఒక్క మనస్సు, నవీన స్వభావము మేము ధరించుకొని నాయన, ఒకే ఒక తాత్పర్యం, ఒకే ఒక భావం, ఒకే ఒక ఆలోచనతో నీ వైపు సాగిపోగలిగేటువంటి కృపను మా బిడ్డలకి, మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మీ టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి బిడ్డలు తమ జీవితాల్లో తమ వైఖరి మార్చుకొని ఆయా రెండు తలంపులు కలిగినటువంటి బిడ్డలుగా కాక, ఆయా ఏక ఆలోచన కలిగి, ఏక తలంపు కలిగి, ఏక ఉద్దేశములు కలిగిన బిడ్డలుగా నీ బిడ్డలను మీరు తీర్చమని, ఆశీర్వదించి, దీవించి, బలపరచమని
మా ప్రభు అయినటువంటి లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కార్యక్రమం ప్రతి మంగళవారం రాత్రి 8 గంటలకు మరి వస్తుంది. తప్పక వీక్షించాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. అలాగే మరి దేవుని కృపను బట్టి మీరు అందరూ కూడా ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభు పేరిట మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.